బ్రతుకున్నోడు నేను అడుగుతున్నా నిజమైన వీరుడు నిజమైన శూరుడు అమరవీరుడు శ్రీకాంతాచారి సొంత తండ్రి నిలటము బంధువు కాదు ప్రాణాపాయంలో చంపేస్తామని బంధువులు పంపిస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు బయటకు వెళ్తే చంపేస్తామని నిన్నే సర్కిల్ ఇన్స్పెక్టర్ కి డీజీపీకి కమిషనర్ కి ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వండి మా కోర్ కమిటీ లీడర్ దానాగౌడ్ గారు వెళ్ళి మీడియా అందరికీ లెటర్ పంపించు అంటే ఎంతవరకు ప్రొటెక్షన్ లేదు వీరికి ఏమి హాని జరిగినా సీఎం కేసీఆర్ కొడుకు మినిస్టరే తెలంగాణ గవర్నమెంట్ బాధ్యులు వీళ్ళిద్దరే తండ్రి కొడుకులే బాధ్యులు వాళ్ళ భార్యతో ఫోన్లు చేయిస్తున్నారు ఆయన స్వయంగా ఇక్కడ ఉంటే ఆల్రెడీ ఆయన లీగల్ నోటీస్ కూడా పంపించాడు 10-12 సంవత్సరాల నుంచి నేను నరకం అనిపిస్తున్నాను మీతో నా కొడుకు శ్రీకాంతాచార్యని నమ్ముకుంటూ వీరు దాన్ని 40 కోట్లు ఈ దాని 20 కోట్లు నువ్వు అడుగుతున్నా వాళ్ళు దాన్ని 40 కోట్లు అడిగినట్టు రికార్డెడ్గా ఉంది నీలాంటి భార్య నాకు వద్దు తెలంగాణ ప్రజలకు 4 కోట్ల ప్రజలకు శ్రీకాంతాచారి ద్వారా 1200 మంది అమరవీరుల ద్వారా అభివృద్ధి జరగాలి న్యాయం జరగాలి మేము 20 మంది క్యాండిడేట్లు అసెంబ్లీలో పంపిస్తామన్నాం జూన్ 2 కదా మరి జూన్ 3 ఫ్రంట్ పేజీలో వచ్చిందా జూన్ 4 ఫ్రంట్ పేజీలో వచ్చిందా ఈనాడులో 20 మందిని అవసరమైతే 60 మందిని చెప్పా మేము ఖర్చు పెట్టి ప్రజాశాంతి పార్టీ ఖర్చు పెట్టి వారిని నిలబెట్టి వారిని గెలిపించి తీరుతాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని నమ్మడం లేదని అందరికీ తెలుసు మరలా కేసీఆర్ ముఖ్యమంత్రి ఎవరు వాళ్ళ కుటుంబంలో 5 కుటుంబంలో ఎవరు గెలవరు అమరవీరుల్నే తెలంగాణ ప్రజలు గెలిపిస్తారు దాన్ని కళ్ళతో మీరు చూస్తారు అవి ఎవరైనా నాకు పర్వాలి ఓనర్షిప్ మారినా కొంచెం అర్థం చేసుకోండి ఈ రోజు నుంచి దయచేసి టీవీ ఛానల్ ఎంత అద్భుతంగా అది TV980 NTV80 ABN80 10TV80 HMTV80 ఇంకా V6 అయితే అడగవసరం లేదు అని చెప్పడానికి టైం తొలివేరు ఈ ఛానల్స్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎంత చక్కగా రిపోర్ట్ చేస్తుంటే ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని దీవించి దాకా ఓనర్స్ దీవించి ఎందుకు చేస్తున్నారు మీరు మేము 1 రూపాయి ఇస్తున్నామా మీకు ఇవ్వండి ఎందుకు చేస్తున్నారు మీకు అర్థమైపోయింది డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ పెట్టింది 2 రాష్ట్రాలు రక్షించడం అప్పులు తీర్చడానికి అభివృద్ధి చేయడానికి రైతులను ఆదుకోవడానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటానికి ఇప్పుడే ప్రతి 1200 కుటుంబ సభ్యులకి ఉచిత విద్య ఉచిత వైద్యం మా జాయింట్ సిటీ ఉచిత రూమ్స్ మేము డిక్లేర్ చేయాలి రాసేదా రాస్తే ఎంత రాస్తున్నారు ఎప్పుడో కనిపించింది ఒక పేపర్లో ఏమవుద్ది మేము అధికారంలో రావడం ఖాయం నేను కేసీఆర్ లాగా మిమ్మల్ని పేర్లు పెట్టి తిట్టి తిట్టినాం ఆయన తిట్టి రాయించుకున్నాడు అప్పుడు ఇప్పుడు 100 కోట్లు ఇచ్చి రాయించుకుంటున్నాడు నేను తిట్టు నా కూతురు రావు ఇప్పుడున్న 3 పార్టీ నాయకులు రోజులు తిట్లు తిట్టుకుంటున్నారు ఒకరినొకరు నేను ఒక దైవజన్యుడు ఒక శాంతి దూతని ప్రశ్నిస్తా వార్నింగ్ ఇస్తా ఎవరినైనా సస్పెండ్ చేయిస్తా కోర్టుకి జూన్ 6 మీరు కలత అది చూస్తారు 2 రోజులు కానీ నేను బూతులు తిట్టను నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి మేము తప్ప ప్రజాశాంతి తప్ప పదాభిశాంతి పార్టీ తప్ప ఎవరు ఈ రాష్ట్రం 2 రాష్ట్రాల్లో గెలవరు అని మీకు తెలిసి సర్వే చేసుకోండి ఇప్పుడే 8 మంది అంటే ఇంకో సంవత్సరం లేదు ఇప్పటికే 100,000 మంది చేరిపోయారంటే ఇప్పటికే 160% నుండి 70-80% ఒక్క ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారంటే మా కోఆర్డినేటర్లు ఎవరు అక్కడ కూర్చున్నారు డాక్టర్లు ఇంజనీర్లు ఇండస్ట్రియలిస్టులు ప్రొఫెసర్లు
19,000 మంది లిస్ట్ ఆస్పిరెంట్స్ ఎమ్మెల్యే అవుతామని మన సీట్లు ఎమ్మెల్యే ఎంపీ 336 57,000 మంది కోఆర్డినేటర్ లక్షల మంది పార్టీ సభ్యులు డబ్బులు కట్టుకుని జాయిన్ అయిపోవాలా మీకు నెక్స్ట్ వీక్ మిస్ కాల్ నెంబర్స్ కూడా ఇస్తాను జాయిన్ అయిపోతారు మీరు సర్వే చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి నేను వచ్చింది న్యాయం చేయాలి అవినీతి నిర్మూలన చేయాలి దేశ డబ్బుని దేశ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు దుర్వినియోగం చేసింది ఇతర పార్టీలు 17 సంవత్సరాలు దుర్వినియోగం చేసింది దోచుకుంటున్నారు దుర్వినియోగం చేస్తున్నారు ప్రజలందరికీ తెలుసు కనుక మీడియా మిత్రులు మరి ఒకసారి మీ బ్యూరో చీఫ్లతో ఓనర్స్తో మాట్లాడారు న్యాయం చేయమని చెప్పండి ఎందుకంటే చాలా మెసేజ్లు వచ్చాయి ఈనాడు ఆఫీసులు మేము ముట్టడిస్తామని అలాంటి పనులు చేయొద్దానని ఎందుకంటే నేను చెప్పాను కొంతమంది మాదిగ లీడర్స్ బీసీ లీడర్స్ ఒక 30 మంది నన్ను కలిశారు ఇదేంటి సార్ మీరేమో వెంకటాచార్య గారికి టికెట్ ఇస్తానంటే అది న్యూస్ లో రాకుండా 20 మంది ఎమ్మెల్యేలు గెలిపించి వెంకటాచార్య గారు లాంటి వారిని ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేస్తారంటే అది న్యూస్ లో రాయకుంటే ఇదేంటండి ఈ అండగాలు పేపర్ అంతారా ఎందుకు మరి ఈనాడు అని తీసేసి సిబిఐ అండ్ కేసీఆర్ అనుకుంటే అయిపోయింది కదా చంద్రబాబు నాయుడు కేసీఆర్ అండ్ కంపెనీ అని కరెక్ట్ అయిపోతుంది కదా అక్కడ చంద్రబాబు నాయుడు తెలుస్తాడా ఇక్కడ కేసీఆర్ తెలుస్తాడా అధికారంలో వచ్చింది మేము అప్పుడు మీకు లైసెన్స్ ఉంటాయా ఇష్టం వచ్చినట్టు రాసుకోగలరా అప్పుడు ఇప్పుడు నేను ఒక్కరిని విడిచిపెట్టట్లేదే అధికారం లేకుండా ప్రపంచమంతా పోరాడి గెలిచి వచ్చానే నా రాష్ట్రాన్ని నేను గెలవలేను అనుకుంటున్నారా మీరు గతసారి వారం రోజులు ఉన్నాయి ఎలక్షన్ ముందు నరసాపూర్ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఇంకో 2 సంవత్సరాలు కష్టపడతా అసెంబ్లీ మా ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేలతో పార్లమెంట్ మా ప్రజాశాంతి పార్టీ ఎంపీలతో నిండుతుందని దేశ గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్లు అమిత్ షాలు రూపాలా గారు రాజ్నాథ్ సింగ్ గుర్తించారు మీరు గుర్తిస్తే ఏంటి గుర్తించకపోతే ఏంటి కపిల్ సిబల్ గారు 18 పార్టీలు గుర్తించారు కాంగ్రెస్ నుంచి 7 బయటకు వచ్చారు ఇంకా ఎంతమంది వస్తారో సెప్టెంబర్ 25 లోపు మీరు చూడండి అంతే చిత్తశుద్ధి ఉన్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు ఇండిపెండెంట్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడే బయటకు వచ్చారు మీకు కనీసం గెలాలని ఉంటే ఎమ్మెల్యేలుగా నిలబడాలని ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంటాక్ట్ ఉన్నారు బయటకు రావడానికి 3 పార్టీల నుంచి భయపడుతున్నారు రాత్రి వచ్చి కలుస్తున్నాను నేను అన్న మీరు ఇంకెవ్వరు భయపడకండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక 3 అర్థమైపోయింది వాళ్ళ సర్వేల్లో కేసీఆర్ గెలిచేది లేదు ఇంక చేసేది లేదు అప్పులు తప్ప 5 లక్షల కోట్లు అప్పులు అయిపోయాయి చంద్రబాబు నాయుడు 4 లక్షల కోట్లు జగన్ 4 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పులు అయిపోయాయి తినడానికి తిండి లేదు 10 లక్షల తెలుగు ప్రజలకు ఎవరికో బిలియనీర్లు మిలియనీర్లు తప్ప మీడియా మిత్రులు కనీస ధర్మం చేయట్లేదు అందుకే సమిట్ పెట్టండి నా డబ్బులు రిలీజ్ చేయండి నేను ఇప్పుడే చేస్తాను సెప్టెంబర్ 25 అక్టోబర్ 2 అంటే సెంట్రల్ మినిస్టర్ మార్నింగ్ కూడా చెప్పారు రండి మీరు త్వరగా వచ్చేయండి లేదు నేను ఇక్కడే ఉంటా కొద్ది రోజుల తర్వాత వస్తా ఎందుకంటే వెంకటాచార్య గారిని విడిచిపెట్టేస్తే దాడులు చేయడానికి బయట ఉన్నారు జనాలు 3 వెహికల్స్తో వచ్చారు కమాన్ ఖబర్దార్ నువ్వెన్ని దాడులు చేస్తావో నా ప్రాణం తీసిన తర్వాతే ఆయన ప్రాణం తీయాలి దమ్మంటే రండి యేసు ప్రభువే కొరడా పట్టుకున్నాడు లోపలికి వచ్చిన ఏమవుతుందో సిసి కెమెరాలు ఉన్నాయి గుర్తించండి మీకు పర్మిషన్ లేదు లోపలికి రావడానికి వచ్చారా దాడికి ఇది సిరిసిల్ల యాక్సిడెంటల్ దాడి కాదు ఏం జరుగుతుందో సిద్ధపడండి మీరెవరితోనైనా మాట్లాడాలని ఉందా మీకు అంటే మీ ఫ్యామిలీ సభ్యులు మీ భార్య కాల్ చేస్తుంది కదా మిమ్మల్ని
మీ బంధువులెవరో మీ కొడుకు చుట్టాలెవరో వచ్చి కాల్ చేస్తానన్న మాట్లాడతాను అంటున్నారు. మీరు మాట్లాడతంటే మీరు ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చి మాట్లాడొచ్చు. నిన్న చెప్తాను మీకు, రోజు చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరు బంధించలేదు, మీరు ఇప్పుడే వెళ్ళొచ్చు, మీరు వెళ్ళి మాట్లాడచ్చు. మీరు ఎవరితోనైనా మీ బంధువులతో మాట్లాడతారా? ఓన్లీ మీ లాయర్ల ద్వారా డీల్ చేస్తారా? మీడియా ద్వారా గట్టిగా చెప్పండి. మీడియా ద్వారానే దాన్ని డీల్ చేసేస్తాము. లాయర్ ద్వారా, కోర్టు ద్వారానే దాన్ని, లీగల్ గ్రూప్ ద్వారానే దాన్ని చేస్తాం. అంటే మీరు ఏ పేరు ఇచ్చినా, ఎవరు ఏం చేసినా, చాలా ఇప్పటి వరకు మాకు జరిగిన అన్యాయాలు మా పోయిన ఇంకో చాలు లేదు. మా కుటుంబం నుండైనా నిలబెట్టుకోండి. ప్రజా సేవలో మేము ఉండాలని మా కుటుంబం రాదు, మా కుటుంబమైంది మా బాబు ప్రజల కోసం ప్రారంభించింది. ఆ ప్రాణం త్యాగాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను ప్రజల్లోకి వెళ్తున్నా. దాని గురించే నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు కూడా అంటే మీ భార్య, మీ కొడుకు బంధువులు వచ్చి మీతో మాట్లాడతారంటే మీరు మాట్లాడచ్చు. మీరు మాట్లాడతానంటే లీగల్ నోటీస్ పంపిస్తున్నాం కదా సార్, మాట్లాడండి. లీగల్ నోటీస్ పంపిస్తున్నాం కదా, కేసులో వాళ్ళు కేసు పెట్టారు కదా, అక్కడ మాట్లాడుకుంటాం. చేసినా కదా దాని గురించి కదా సార్, ఏపీఎస్ వాళ్ళు చేసి పంజాబ్.